हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल केमिस्ट्री कॉन्सेप्ट्स बाय वेंकटेश। फ्रेंड्स, मैं चैनल लो उस्मानिया यूनिवर्सिटी एंट्रेंस की संबंधी गाइडेंस अयिते प्रोवाइड चेसानु। एंड ना दग्गर गाइडेंस तीसुकुन्न वाळ्ळु चाला मंदिकि उस्मानिया यूनिवर्सिटी लो मंचि मंचि र्यांक्स रावडम जरिगिंदि। अयिते फ्रेंड्स, ई ओक्क वीडियो लो वच्चेसि तेलंगाणा लो रीसेंटली गा अनौंस चेसिनटुवंटि जॉब अपडेट गुरिंचि मीकु इन्फर्मेशन इव्वबोतुंटुन्नानु। అండ్ ఏ పద్ధతిలో కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటున్నాను। అండ్ 191,000 ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటున్నాను। సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ కంప్లీట్లీ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ। లెట్ అస్ స్టార్ట్ దిస్ వీడియో। ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు, ఇది రీసెంట్లీగా వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్. ఈ యొక్క పేపర్కి ఈ యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చింది ఏంటంటే పిఆర్సి మీన్స్ పే రివిజన్ కమిషన్. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కమిషన్ అన్నమాట. ఈ యొక్క పే రివిజన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే ఏ సెక్టార్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేవి కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఎన్ని జాబ్స్ విడుదల చేయొచ్చు, ఎన్ని జాబ్స్ రిలీజ్ చేయొచ్చు అనే విషయాలు కూడా కంప్లీట్గా గవర్నమెంట్కి అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం చూద్దాము ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేవి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో 191,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో టోటల్ జాబ్స్ వచ్చేసి 191,000 ఉన్నాయి. మీరు అనొచ్చు, అన్న మరి 191,000 ఉన్నాయి అంటున్నారు కదన్న, అవన్నీ ఇప్పుడు వేస్తారా అంటే అన్నీ ఒకేసారి అయితే వేయరు ఫ్రెండ్స్. కానీ మీకు దీంట్లో హాఫ్ ఆఫ్ ది జాబ్స్ ఈ యొక్క ఎలక్షన్స్ లోపల రిలీజ్ అయినా దట్ విల్ బీ ఎ బిగ్ అనౌన్స్మెంట్, దట్ విల్ బీ ఎ బిగ్ జాబ్స్. సో ఈవెన్ హాఫ్ ఆఫ్ ది జాబ్స్ ఈ యొక్క ఎలక్షన్స్ లోపల పడ్డప్పటికీ అవి చాలా నంబరే ఫ్రెండ్స్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీన్స్ 90,000 జాబ్స్లో మీకు కావాల్సిన జాబ్ ఒక్కటి, ఆ విషయాన్నే మీరు గుర్తుపెట్టుకోండి. టోటల్ జాబ్స్ 191,000, మీకు ఇక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయనేవి పక్కన పెట్టేసేయండి, మీకు కావాల్సిన జాబ్ ఒకటి. సో త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది కాబట్టి మీ యొక్క హార్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం జాబ్స్కి గాను మొత్తం ఉండాల్సిన జాబ్స్ అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి 394,304 జాబ్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న జాబ్స్ 371,78 జాబ్సే ఉన్నాయి. సో జాబ్స్ అనేవి టోటల్ రిమైనింగ్ జాబ్స్ ఎంత వేకెన్స్ ఉన్నాయి, 191,000 జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే జాబ్స్ ఏ రేషియోలో ఉండాలంటే 3.52 జనాభాకి ఒక్కొక్క ప్రతి 1,000 మందికి 14 మంది ఉద్యోగస్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 8 మంది. సో మీకైతే జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, దాంట్లో ఏమాత్రం కంగారు పడకండి. త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి రాబోతుంటున్నాయి. మెయిన్గా ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతూ ఉంటున్నాయి. ఆల్రెడీ ఈ యొక్క 2019లో ఎలక్షన్ జరిగింది, 21 ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి నోటిఫికేషన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖలో 137,851 స్కూల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. మీన్స్ డిఎస్సి పోస్టెస్ కానీ, జేఎల్ పడచ్చు, డిఎల్ పడచ్చు, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ, ఇవన్నీ కూడా స్కూల్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, హోంశాఖ మీన్స్ పోలీస్ సెక్టార్లో 98,384 జాబ్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క టోటల్ జాబ్స్ 98,000, కానీ పనిచేస్తున్నది 61,000. అంటే మీకు నియర్లీ 30,000 ప్లస్ జాబ్స్ అనేవి ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, పోలీస్ శాఖలో. అండ్ ఒక 20,000 జాబ్స్ అనేవి విద్యాశాఖలో ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఉండాల్సిన జాబ్స్ 137,000, కానీ ప్రస్తుతం ఉన్న జాబ్స్ 113,000. అంటే మీకు అధ్యాపకులుగా మీన్స్ డిఎస్సి ఆర్ జూనియర్ లెక్చరర్తో మీకు నియర్లీ 20,000 జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ హోమ్ శాఖలో అయితే 30,000 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో ఫ్రెండ్స్, 52,000 పోస్టులకు గాను ఉన్న పోస్టులు 22,000 మంది. మీన్స్ 30,000 పోస్టులు వైద్య శాఖలోనే ఉన్నాయి. అండ్ రెవెన్యూ శాఖలో 27,000 పోస్టులకు గాను 19,000 పోస్టులే ఉన్నాయి. అంటే ఒక 8,000 రెవెన్యూ శాఖలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖలో 26,000 పోస్టులకు గాను ఉన్నటువంటి జాబ్స్ 13,000 పోస్టులే ఉన్నాయి. అంటే పంచాయతీ శాఖలో కూడా ఇంకొక 13,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మొత్తం 5 శాఖల్లోనే ఉన్నటువంటి జాబ్స్ ఏంటంటే ఉండాల్సిన జాబ్స్ 342,000కి 230,000 జాబ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు ఈ యొక్క 5 శాఖలు, జస్ట్ హోంశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీ. సో ఈ డిపార్ట్మెంట్లోనే మీకు నియర్లీ 110,000 జాబ్స్ ఉన్నాయి.
సో ఇవి ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇంతకుముందే వచ్చాయి, కానీ చాలామంది జాబ్ రాలేదని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లోనే మేజర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి, మీరు ఆల్రెడీ చదివిన సిలబసే కాబట్టి, సో మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. జాబ్స్ అయితే త్వరలోనే ఖచ్చితంగా వస్తాయి, బికాస్ ఎలక్షన్స్ కూడా నియర్ బై ఉన్నాయి కాబట్టి. మీరైతే హరీ అప్ కండి, మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అబౌట్ జాబ్ అప్డేట్స్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కాకపోతే మీరైతే ఇంకెప్పుడు ఉద్యోగం సాధించలేరు. దిస్ ఈజ్ యువర్ మోటో. ఈ మోటోను కలిగి మీరు యొక్క ఉద్యోగానికి ప్రిపేర్ అయినట్టయితే కంపల్సరీగా ఉద్యోగం అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూసేటప్పుడు, మీరు చేసేటప్పుడు ఒక్కటి ఫ్రెండ్స్, మీకు ఉద్యోగం వస్తుందా రాదా అన్నది సెకండరీ, కానీ మీరు చేయాల్సింది మీ బెస్ట్ని మీరు ఇవ్వాలి. మీరు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో అది మీ బెస్ట్ అయి ఉండాలి. మీ వల్ల ఎంతైతే అవుతుందో అంత మీరు కష్టపడండి. ఉద్యోగం రావడం రాకపోవడం సెకండరీ, ఫెయిల్యూర్కి సక్సెస్కి మధ్యలో ఉన్నది ఒకటే, మీరు మీ యొక్క బెస్ట్ని ఇవ్వాలి. అది ఇవ్వగలిగితే ఉద్యోగం మీ సొంతం అవుతుంది ఫ్రెండ్స్. యూ నీడ్ నాట్ టు వరీ. టు అచీవ్ ఎనీథింగ్ యూ నీడ్ ఏ బర్నింగ్ డిజైర్. సో మీ యొక్క హృదయంలో అనేది అదొకటి ఉండాలి, నేను ఉద్యోగం సాధించాలి అనే తపన గనక మీకున్నట్టయితే జస్ట్ డూ వన్ థింగ్, డూ హార్డ్ వర్క్, స్టార్ట్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వస్తాయి, ఎందుకంటే ఈ యొక్క పిఆర్సీ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ యొక్క 1.91 lakhs జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా, హాఫ్ ఆఫ్ ది జాబ్స్ రిలీజ్ చేసిన, ఇట్ విల్ బీ ఏ బిగ్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, బిగ్ జాబ్ అప్డేట్. సో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీ యొక్క డిజైర్ని కలిగి ఉండండి. జాబ్ సాధించాలనే డిజైర్ ఉంటే మట్టుకు చాలా ఈజీ, అండ్ మీరు చేసే ప్రయత్నంలో మీ బెస్ట్ ఇస్తే చాలు, మీకు ఉద్యోగం వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ సైన్స్కి సంబంధించి మీరు ఏ విధంగా చదివితే మీకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాలు కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటున్నాను. సో డోంట్ మిస్ ఆల్ దోస్ వీడియోస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో.